हाय फ्रेंड्स, वेलकम टू भद्रा टेक तेलुगु यूट्यूब चैनल। नेनु मी ग्राम वालंटीर भद्रानी। ई रोज वीडियो लो चेसी मन ग्राम वार्ड वालंटीर्स अंदर की ओक चिन्न अपडेट अयिते चेप्पबोतुन्नानु। एंटंटे सो एवरैना सरे रीसेंट गा मन की हाउस होल्ड मैपिंग संबंधी कैस्ट सर्वे अनेदी चेस्तुंटारु कदा, ई कैस्ट सर्वे लो एदैना सरे ए कुटुंबानिकैना सपोज वाळ्ळु ओसी अयिते मीरु बीसी गा गानी, सो वाळ्ळु बीसी अयिते ओसी गा गानी, एस्सी गा एस्टी गा एदैना सरे ए कैस्ट कु संबंधिंचैना మీరు తప్పుగా ఎంటర్ చేసి ఆ క్యాస్ట్కు సంబంధించి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్కి అయితే ఇనెలిజిబుల్ అయిపోవడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల అలా చేసిన వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, సో సింపుల్గా చెప్పాలంటే క్యాస్ట్కు సంబంధించి అప్డేట్ అనేది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దయచేసి వీడియో చూసే వాళ్ళు చివరి వరకు అయితే చూడండి, అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే ఇలాంటి ప్రతి అప్డేట్ నేను మీకైతే అందిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అనేది ఓపెన్ చేస్తాను. కుటుంబ వివరాలు అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ కుటుంబ వివరాల మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సంబంధించి అన్ని రకాల కుటుంబం, అంటే మీకు ఎన్ని అయితే హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో అన్ని నేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కుటుంబాన్ని ఐడెంటిఫై చేయాలి, ఏ కుటుంబానికి అయితే మీరు క్యాస్ట్ సర్వే తప్పుగా చేశారో. సో అలా చేయడం వల్ల వారికి గవర్నమెంట్ స్కీమ్స్ అనేది రాకుండా పోయి ఇనెలిజిబుల్ అయితే అయిపోవడం జరిగిందో, అలాంటి వారికి ఏ విధంగా మళ్ళీ, అంటే ఫస్ట్ వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం మా కుటుంబానికి సంబంధించి నేమే నేను ఎంచుకొని మీ అందరికీ ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను. సో ప్రజెంట్ మా కుటుంబం నేమ్ అయితే ఇందులో నేనైతే సెర్చ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ ఇట్లా మీకు నేమ్స్ అనేది కష్టంగా ఉంటే ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. సపోజ్ ఇది వచ్చేసి మా కుటుంబము, మా కుటుంబానికి సంబంధించి మేమైతే ముగ్గురం అయితే ఉన్నాము. సో ఈ ఫ్యామిలీస్లలో ఇన్ కేస్ ఎవరికైనా సరే ఈ కుటుంబానికి క్యాస్ట్ సర్వే తప్పు పడినప్పుడు మీరు చేయాల్సినల్లా ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే కుటుంబ పెద్దన అనేది మార్చాలి. సో క్లారిటీగా వినండి, ఈ కుటుంబానికి సంబంధించి ప్రజెంట్ మా మదర్ అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అప్డేట్గా ఉన్నట్టయితే వీరిని సెల్ఫ్గా తీసేసి మా నాన్ననో లేకపోతే నన్నో ఎవరినో కొన్ని అయితే అప్డేట్ అయితే చేసుకోవాలి. అలా అప్డేట్ చేసుకుంటే మళ్ళీ క్యాస్ట్ సర్వేకి వాళ్ళ నేమ్ అనేది అయితే ఇనేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో క్లారిటీగా వినండి, ఇక్కడ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ కుటుంబ పెద్ద మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే క్లారిటీగా వినండి, ఇక్కడ చూడండి కుటుంబ పెద్దగా మా మదర్ గారు అయితే ఉన్నారు. సో మా మదర్ని ఆప్షన్ తీసేసి డైరెక్ట్గా మా నాన్ననైతే సెలెక్ట్ చేసుకొని కుటుంబ పెద్ద ఎంచుకోండి అని అయితే క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు ఎవరినైతే కుటుంబ పెద్దగా పెట్టారో వాళ్ళ బయోమెట్రిక్ అనేది అయితే తీసుకోవాలి. సో వీళ్ళ బయోమెట్రిక్ ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే వీళ్ళకి క్యాస్ట్ సర్వే మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అలా ఓపెన్ అయినప్పుడు మీరు మళ్ళీ అక్కడ ఆప్షన్స్ అనేది అయితే ఎడిట్ చేయొచ్చు. సో ప్రజెంట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా కాబట్టి, సో మా నాన్ననైతే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది. అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు వచ్చేసి సేవల అభ్యర్థన మీద క్లిక్ చేయండి. సో సేవల అభ్యర్థన మీద క్లిక్ చేయగానే రీసర్వే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ సర్వే పూర్తి అయిపోయింది అని అయితే రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఎవరినైతే అక్కడ కుటుంబ పెద్దను మార్చి అప్డేట్ ఈ కేవైసీ చేసినారనుకో ఇక్కడ సర్వే పెండింగ్ అని అయితే రావడం జరుగుతుంది. సో వాళ్ళనే మళ్ళీ మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది, మళ్ళీ క్యాస్ట్ సర్వే అనేది క్లియర్గా అయితే చేయాలి. సో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది అనుకుంటాను, జాగ్రత్తగా వినండి. కుటుంబ వివరాలలోకి వెళ్ళండి, కుటుంబ వివరాలలో మీరు ఎవరికైతే క్యాస్ట్ సర్వే తప్పు చేసి ఉంటారో ఆ పర్సన్కి సంబంధించి కుటుంబ పెద్దనైతే మార్చి అప్డేట్ ఈ కేవైసీ చేయండి. అప్డేట్ ఈ కేవైసీ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ రీసర్వే ఉందో ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు సర్వే అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా మళ్ళీ క్యాస్ట్ అనేది అప్డేట్ అయితే చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే వెంటనే సరిదిద్దుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ వీడియోకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే మీతోటి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.